హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కార్తీక సోమవారం శుభాకాంక్షలు కార్తీక సోమవారం రానే వచ్చేసింది ఎంతో సంవత్సరం కొద్దీ మనము ఎదురు చూస్తూ ఉంటాం కార్తీక మాసం కోసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మనం పూజలు అనేసి దీపాలు అనేసి పరమేశ్వరిని ఆశీర్వాదం తీసుకోవాలనేసి అనుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజైతే రానే వచ్చేసింది కార్తీక సోమవారం కార్తీక సోమవారం రోజు ఇంకా గుడికి వెళ్ళేసి నేను ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇంకా గుడిలో అయితే అలా దీపాలు ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరూ ఒక్క చిన్న దీపం అయితే వెలిగించాలనేసి చాలా అంటే చాలా ఆతృతగా ఆశతోటి అయితే గుడికి వచ్చేసి ఇలా అయితే దీపాలన్నీ కూడా వెలిగించారు ఇంకా నేను కూడా ఇలా అయితే వెలిగించానమాట దీపాలు మనం ఉసిరికాయ దీపాలు కానీ పిండి దీపాలు కానీ లేకుంటే ప్రమిదలో అయినా దీపాలు వెలిగించవచ్చు ఇంకా నాకైతే చాలా సులువుగా ఇంకా అంత ఖర్చుతో పని ఉండదు అనిపిస్తుంది పిండి దీపాలతోటి ఎందుకంటే బియ్య పిండి మనం ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ ఇంట్లో పట్టించి పెట్టేసామనుకోండి చక్కగా పిండి అంటే మన వరి పిండి బియ్య పిండి కాస్త నీళ్ళు వేసి మంచిగా కలిపేసుకొని ఇంకా ముద్దల్లాగా చేసి ఆ తర్వాత దీపాలు ప్రమిదల్లాగా చేసుకొని అందులో కాస్త నూనె వడ్డిచ్చేసి వత్తులు వేసుకొని వెలిగించడమే చాలా అనేసి అంటారు పిండి దీపాలే చాలా అనేసి అంటారు ఇంకా అయితే రోజు కొత్తవి కొనాలి ఇంకా అలా కొనలేని పరిస్థితిలో ఇలా పిండి దీపాలు పెడితే చాలా మంచిది కూడా అలాగే మనకు అంత ఖర్చు కూడా అనేసి అనిపిస్తుంది నాకైతే నా విషయం నేను చెప్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒకవేళ ప్రమిదలే కాకుండా ఇలా పిండి దీపాలు కూడా ఎన్ని వీలైతే అన్ని వెలిగించుకోవచ్చు కదా ఇంకా కార్తీక సోమవారం సందర్భంగా గుడికి వెళ్ళేసి ఏం చక్కగా శివయ్యకి ఎదురుగా ఇంకా ఉసిరి చెట్టు జంబి వృక్షము ఇలా మా గుడిలో అయితే ఒక ఐదు ఆరు రకాలు వృక్షాలు అయితే ఉన్నాయి ఇంకా అన్ని వృక్షాల దగ్గర అలాగే ధ్వజస్తంభం ఈ కార్తీక మాసంలో ధ్వజస్తంభం అనేది చాలా అంటే చాలా పవిత్రమైన అంటే ప్లేస్ అనుకోవచ్చు అక్కడ ఒక్క దీపం అయినా వెలిగించాలనేసి అంటారు ధ్వజస్తంభం మనకి మనము ఎప్పుడైనా మనం గుడికి వెళ్తే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలనేసి అంటారు ఇంకా ఇదిగోండి ధ్వజస్తంభము ఇంకా ఇక్కడ కూడా దీపం అయితే వెలిగించేస్తాను ఇంకా నేను గుడికి వెళ్ళేసి కార్తీక సోమవారం రోజు ఇలా అయితే దీపాలు వెలిగించేసి కాసేపు కూర్చొని అలా వచ్చేసాను మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి కొత్త వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్